हाय फ्रेंड्स, ఈరోజు మనం చికెన్ పొటాటో లాలీపాప్ తయారు చేసుకుందామండి. దానికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాము. ఉప్పు, కారం, ధనియాలు, జీలకర్ర పౌడర్, గరం మసాలా పౌడర్, మిరియాల పౌడర్. పొటాటో, బ్రెడ్, చికెన్, ఇవన్నీ మనకి కావాల్సినవండి. ఇప్పుడు చికెన్ శుభ్రంగా కడిగి అందులో ఉప్పు పసుపు వేసి పక్కన 5 నిమిషాలు పెట్టుకుందాము. తర్వాత కుక్కర్లో వేసి ఒక 2 విజిల్లు రాణిద్దాము. ఇలా 2 విజిల్లు వచ్చిన తర్వాత ఉడికిపోయిందండి, తీసుకొని పీసులుగా తయారు చేసుకోవాలి. మొత్తం మిక్సీ పెట్టుకోవాలండి. కొంచెం వేడిగా ఉంది, కొంచెం చల్లారిన తర్వాత తయారు చేసుకుందాము. ఇలా ముక్కలుగా చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న చికెన్ పక్కన పెట్టుకొని పొటాటోని శుభ్రం చేసుకొని కుక్కర్లో వేసుకుందామండి. 1 విజిల్ రానిచ్చి తీసుకుందాము. ఇలా మెత్తగా అయిన తర్వాత పొటాటోని మొత్తం మ్యాష్ చేసి 2 స్పూన్ల కార్న్ఫ్లోర్, 2 స్పూన్ల మైదా కూడా తీసుకొని బ్రెడ్ని ఇలా మిక్సీ పట్టుకున్నానండి. ఈ మొత్తం పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇందులో మ్యాష్ చేసిన పొటాటోలోకి చికెన్ కూడా వేసి కలుపుకోవాలి. మొత్తం కలిపిన తర్వాత ఈ మసాలాలన్నీ వేసుకొని కూడా కలపాలి. ఇప్పుడు 2 స్పూన్ల కార్న్ఫ్లోర్, 2 స్పూన్ల మైదా కూడా వేసి బాగా కలపాలండి. 1 స్పూను అల్లం శనగపాలు మసాలా కూడా వేసి కలుపుతున్నాము. ఇలా మొత్తం కలిపి ముద్దలాగా తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పొటాటో చికెన్ని మొత్తం లాలీపాప్ లాగా చుట్టుకోవాలండి. ఆ ఎముకలకి లాలీపాప్ లాగా చుట్టి ఇలా చుట్టుకున్నదాన్ని మిక్సీ పట్టుకున్న బ్రెడ్లో ఇట్లా కలుపుకోవాలండి. పైన నుంచి మొత్తం ఇలా చుట్టేసిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద బాండి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని వేడెక్కనివ్వాలండి. వేడెక్కిన తర్వాత ఒక్కొక్కటిగా ఇలా వేసుకొని వేపుకోవాలి ఎర్రగా వచ్చే వరకు. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత తీసేసుకోవటమేనండి. ఇంకొంచెం వేరు పెట్టిన తర్వాత తీసుకుందాము. ఇప్పుడు తీసేసుకుందాము. చూసారు కదా, ఎమ్మి ఎమ్మి పొటాటో చికెన్ లాలీపాప్ రెడీ, రెడీ టు ఈట్. ఎంతో రుచికరమైన లాలీపాప్ రెడీ.